హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఎన్నికల కోడ్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాల పైన ఎఫెక్ట్ అయితే పడబోతుంది. ఈ పథకాలకు సంబంధించి అమలు అయితే అవుతాయన్నమాట. రైతు బంధు, రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక అప్డేట్ అయితే అందించారన్నమాట. రైతు రుణమాఫీ, రైతు బంధు డబ్బులు ఈరోజు ఏ జిల్లాలో జమ కాబోతుంది, ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఈ పథకాల పైన ఎంత మేరకు ఉండబోతుంది అనే పూర్తి సమాచారం వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మిగతాందరికీ, తెలిసిన వారికి అందరికి కూడా షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి అనేక పథకాలు అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. కొన్ని పథకాలు అయితే అమలు అవుతున్నాయన్నమాట. రైతులకు రైతు బంధు పథకాన్ని ఆల్రెడీ ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తూ ఉంది. రైతు బంధు పథకానికి 4 ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఇంకా జమ కాలేదు. 4 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకైతే దాదాపు ఎకరానికి 5,000 రూపాయలు గత పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అదే పద్ధతిలో కొనసాగుతుంది. రైతు బంధు సంబంధించి లబ్ధిదారులో ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుందండి. ఇప్పటికే మీకు తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది నగర. అయితే ప్రస్తుతానికి తెలంగాణలో ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ రాబోతుంది. ఇక దాంతోపాటు మే నెలలో ఎన్నికలు, జూన్లో అయితే ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ఈ తరుణంలో రైతు బంధు సంబంధించి కొనసాగిస్తారా? ఇప్పటి వరకు రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు వేసిందనేది క్లారిటీగా చూద్దామండి. 93% రైతు బంధు వేశామని అంటుంది ప్రభుత్వం. అయితే ఆల్రెడీ గతం నుంచి కొనసాగుతున్న పథకం కాబట్టి దీనికి ఈసీ అనేది ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు ఈ రైతు బంధు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు తెచ్చే ప్రయత్నం ఉంటే దీనిపైన కంప్లైంట్ చేసినట్లయితే ఈ పథకానికి ఏదైతే బంద్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మరో చిక్కు, ప్రభుత్వం నుంచి ఇది గతంలో కొనసాగుతున్న పథకం కాబట్టి ఈ దీనికి కంటిన్యూ అవుతున్న పథకం ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని అధికారులు కూడా సన్నద్ధం అవుతున్నారు దీనికి సంబంధించి. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు డబ్బులు జమ అవుతాయంటే చాలామంది 4 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న వరకు డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉంది. 5 ఎకరాల వరకే ప్రభుత్వం లిమిట్ పెట్టింది కాబట్టి వీరికి ఎప్పటి వరకు జమ అవుతాయి? ఈ నెలాఖరులో 30 తారీఖు వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఉందని రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకొచ్చింది అనమాట. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కూడా తెలియజేశారు. ఇక రైతులకు సంబంధించి కొన్ని పథకాలు మాత్రమైతే ఆగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చాయి కాబట్టి ప్రభుత్వం తాజాగా వాటిని స్పీడప్ అయితే చేసింది. అంటే 1.5 నెలల వరకు కొన్ని పథకాలు అయితే, కొత్త పథకాలు అమలు చేయడానికి అవకాశం లేదు, పాత పథకాలు కొన్నిటిని అయితే బంద్ చేస్తారు. రైతు రుణాలకు సంబంధించి చాలామంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అన్ని పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రభుత్వం ఈ రైతు రుణాఫీకి సంబంధించి వచ్చే నెలలో ఒకేసారి ఆ డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. రైతులకు కొన్ని పథకాల పైన ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయండి. రైతులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కొన్ని పథకాలకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అన్వేషిస్తుంది. అయితే కొన్ని పథకాల మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎటువంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తాం. అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.